మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర పడడంతో జిల్లాలో ఓటర్లు విలక్షణంగా ఆలోచిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఇదే అదునుగా భావిస్తున్నారు. పాలమూరు జిల్లాలో ఓ కాలనీ వాసులు అందరూ కలిసి నిర్ణయించుకొని ఇంటికో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో నిజామాబాద్లో పసుపు రైతుల మాదిరి పాలమూరు పురపాలికలోనూ శ్రీనివాస కాలనీ ఇంటి యజమానులు పురపాలిక ఎన్నికల్లో మూకుమ్మడిగా నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు నామినేషన్లు వేసే విధంగా చర్చించుకుంటున్నారు. తమ కాలనీ హద్దులు నియమించమని అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల వెంట తిరిగినా లాభం లేకుండా పోయిందని, అందుకే మూకుమ్మడిగా నామినేషన్లతోనైనా వారు తమ ఆవేదన గుర్తిస్తారని భావిస్తున్నారు. సొసైటీ రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించాలి. యాక్చువల్గా పార్టీ ఎవరో మాకు తెలియదు. సొసైటీ బాధ్యత నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. సొసైటీకి ఏముందంటే ఇప్పుడు ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు కబ్జా చేసుకున్నాయి. సొసైటీ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఏవైతే ప్లాట్లు ఉన్నావో అవన్నీ ఉడకంగా హ్యాండిల్ చేసుకొని అది మొత్తాన్ని ఉడకంగా హ్యాండిల్ చేసుకొని అది రీకవర్ చేసేసి అమౌంట్ మొత్తం రీకవర్ చేసి ఆ సొసైటీ మొత్తానికి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేసేసి మేము ఏవైతే అమౌంట్ కట్టినామో అవి తిరిగి మా అందరికీ మొత్తానికి సొసైటీ సభ్యులం ఉన్నామో వాళ్ళందరికీ ఇచ్చేసి మొత్తానికి కంప్లీట్గా ఎన్ఓసీ ఉడకంగా అది ఇచ్చేస్తే మాత్రము మేము దాన్ని విరమించుకోగలుగుతాం. మాకు ఏదైతే ఉందో, మేము ఏదైతే అనుకుంటున్నామో నామినేషన్ల పర్వం అనేది అదైతే విరమించుకోగలుగుతామన్నమాట మా డిమాండ్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శ్రీనివాస కాలనీ ఏర్పాటై 38 ఏళ్లు గడుస్తోంది. ఎన్జీఓ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పేరిట 1980-82 మధ్య కాలంలో 150, 151, 157 నుంచి 172 వరకు, 201 నుంచి 206 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 54.31 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా సేకరించి పట్టాదారులకు నిర్దేశిత ధర చెల్లించింది. అనంతరం 1982 ఎల్పీ నంబర్ 549/82 ప్రకారం 54.31 ఎకరాల భూమికి లేఅవుట్ చేసి ప్లాట్లు రూపొందించారు. 54.31 ఎకరాల లేఅవుట్లో 10% ఖాళీ స్థలం కింద సుమారు 6 ఎకరాలు వదిలారు. అయితే ఈ రోజు వరకు శ్రీనివాస కాలనీకి నిర్దేశిత లేఅవుట్లోని 54.31 ఎకరాల విస్తీర్ణానికి హద్దులు నిర్ణయించలేదు. దీంతో చాలా వరకు లేఅవుట్ భూమిని, అలాగే 10% కింద వదిలిన భూమిలో అక్రమార్కులు తప్పుడు దస్త్రాలు సృష్టించి కబ్జా చేశారు. మరికొందరు అక్రమార్కులు బై నంబర్లతో తప్పుడు సర్వే నంబర్లు సైతం సృష్టించి కాలనీ భూమిని స్వాధీనం చేసుకుని ప్లాట్లుగా చేసి ఇప్పటికీ విక్రయిస్తున్నారు. ఈ ఎంఐజీ ఎల్ఐజి ఉండేటటువంటి 140 మీద ఏం చేసిండే ఈ పట్టేదారులు కేసు చేసినారు. 2007 చెప్పి రేటు సరిపోలేదు, మాకు తక్కువ ఇచ్చానని ఏం చేసినట్టే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. చేసి హైకోర్టుకు మళ్ళీ డైవర్ట్ చేస్తే హైకోర్టులో మళ్ళీ ఏమొచ్చింది, అది ఎన్హాన్స్డ్ రేట్స్ ప్రకారంగా వీళ్ళు వీళ్ళ దగ్గర బెనిఫిషియర్స్ దగ్గర నివాసస్తుల దగ్గర తీసుకోవాలి, డబ్బు తీసుకోవాలని చెప్పి నోటీస్ పంపించారు. అయితే సొసైటీ ప్రెసిడెంట్స్ ఎవరు కూడా మాకు చెప్పలే. 2014 ఉంటే ఒక్క నోటీస్ను కూడా మేము వాళ్ళ దగ్గర నుండి తీసుకోలేదు, మాకు రాలేదు, మేము తీసుకోలేదు. గతంలో సంక్షేమ సంఘం ప్రతినిధులుగా చెలామణి అయిన నాయకులు సైతం తప్పుడు మార్గంలో ప్లాట్లు సొంతం చేసుకుని సొమ్ము చేసుకున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాలను సైతం ప్లాట్లుగా మార్చేసి భవనాలు నిర్మించారని పలుమార్లు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. ఏ ఒక్కరూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆవేదనలో ఉన్నారు. గత 2 పర్యాయాల పురపాలిక ఎన్నికల్లో హామీలిచ్చిన గల్లీ నాయకులు సైతం కాలనీలో అక్రమాల నివారణకు కృషి చేయలేదని అంటున్నారు. ఇలాంటి పరిణామాలతో విసుగెత్తిన స్థానికులు కాలనీ హద్దులపై విచారణ జరిపించాలంటూ కొన్ని రోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
వచ్చేవి పురపాలక ఎన్నికలు కావున బహిష్కరించడం కంటే ఇంటింటి నుంచి నామినేషన్లు దాఖలు చేసి తమ నిరసన వ్యక్తం చేయాలని భావించారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా దాదాపు 500 ఇళ్లలో సుమారు 300 మంది నామినేషన్లు దాఖలు చేస్తామని అంటున్నారు.